హాయ్ వేకప్ ఫ్రెండ్స్, నా పేరు లీలా మాధురి. నేను చేయబోయే ఐటెం ఫ్రెంచ్ ఫ్రైస్. దీనికి కావాల్సిన పదార్థాలు: తరిగిన ఆలూస్, పెప్పర్ పౌడర్, ఉప్పు, ఆయిల్, బియ్యం పిండి. ముందుగా స్టవ్ వెలిగించి నీళ్ళు వేయట్టుకోవాలి. నీళ్ళు బాగా సలసల మరగాలి. ఆ నీటిలో కొంచెం సాల్ట్, ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళు బాగా చాలా మరుగుతున్నాయి. వీటిలో ఈ ఆలు ముక్కల్ని వేయాలి. వేసి ఒక్క నిమిషం, ఎక్కువసేపు ఉంచకూడదు, ఒక్క నిమిషం ఉంచేసి తీసేయాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసి వీటి నీటిని వాష్ చేసుకుందాం. నీటిని ఇందులో ఒక బౌల్లో వాచేసి కొంచెం హాఫ్ బాయిల్ అయినట్టు చూసుకోవాలి. వేయి మరీ ఉడకకూడదు, ఇలాగ కట్ అయినట్టు ఉండాలి. ఈ ఆలూని ఒక ప్లేట్లోకి తీసేసుకొని వీటిపైన ఈ బియ్యం పిండిని వేడి మీదే ఇలా జల్లుకోవాలి. వేపినప్పుడు బాగా క్రిస్పీగా వస్తాయి, చాలా బాగుంటుంది. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని బాణలి పెట్టుకో. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యే లోపల ఈ ఆలు ముక్కలకి బియ్యం పిండి జల్లాం కదా, ఇవి మొత్తం పట్టినట్టు ఇలా చేసుకోవాలి, కలుపుకోవాలి. ఇలా ఆయిల్ వేడెక్కింది కదా, వీటిలో ఈ ఆలూస్ని ఒక్కొక్కటి ఇలా విడివిడిగా వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకుంటాం. పిల్లలకి చాలా మంచిది, ఈవినింగ్ స్నాక్స్ లాగా తినచ్చు, బాగా ఇష్టంగా తింటారు కూడా. ఇంట్లో చేసి పెడితే బాక్స్లో, లంచ్ బాక్స్లో కూడా స్నాక్స్ కింద పెట్టచ్చు. ఇది బాగా గోల్డెన్ కలర్లో వేగింది కదా, వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. కాస్త మిరియాల పొడి మీదన జలుకో. వేడిగా ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయ్యి. వేడిగా ఫ్రెంచ్ ఫ్రైస్ తయారు చేయడం చూశారు కదా. ఈ ఐటెం నచ్చితే మీరు లైక్ చేయండి, వేకప్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.